హల్లెలూయా 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 సంతోషంగా ఉన్న వారందరి రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్దామా హల్లెలూయా 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 మరి ఒక పాటను పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం మనందరికి వచ్చిన పాట ఓ నాన్నో నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును యేసయ్య నిన్నే ఆరాధింతును అద్భుతమైన పాటను పాడుకుందాం మన ఆరాధన పాటల పుస్తకంలో ఉండి 130వ పాట సాంగ్ నెంబర్ 130 మీ దగ్గర పాటల పుస్తకాలు ఉన్నట్లయితే తప్పకుండా చూసి పాడుతూ ప్రభుని మహిమపరచుదాం 130వ పాట సాంగ్ నెంబర్ 130 ఓ నాన్నో నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును యేసయ్య నిన్నే ఆరాధింతును అద్భుతమైన పాట అందరం కలిసి పాడదాం లోకం వద్దయ్యా దాని ఆశలు వద్దయ్యా నీ సన్నిధి అలాగే నీవు నాకుంటే చాలయ్యా అని అద్భుతమైన అర్థవంతమైన పాట ఈ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ పాడుతూ ప్రభువుని మహిమపరచుదాం
ಕಲೇ
పాడుతున్నారండి అందరూ కలిసి పాడుతున్నారా ఇది ఉపవాస కూటమని అందరూ దిగాలుగా కూర్చొని చాలా మంది అయితే వేరే లోకంలో ఎక్కడో ఉన్నారు పాడుతున్నారా అందరూ కలిసి పాడదాం పాడుతూ ప్రభుని మహిమపరచుదాం ఈ లాస్ట్ చరణం మళ్ళీ ఒకసారి పాడదామా వెండి వద్దయ్య అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడి అప్పల్లవి పాడదాం వెండి కాదయ్య బంగారం కాదయ్య బంగారం పరలోకం నిత్యము ఉండే ఆ గొప్ప శాశ్వతమైన ఆ ఆనందకరమైన రాజ్యం నాకు కావాలి యేసయ్య అని అందరూ కూడా లేచి నిలబడి చక్కగా పల్లవి పాడి ప్రభుని గణపరచుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా Oh,
దినములు నీ పాద సన్నిధిలో నీ మందిరములో నీవు జరిగించబోతున్నందుకు స్తోత్రమయ్యా. ఎవరైతే ఈ బాధలతో వేదనలతో సమస్యలతో కన్నీళ్లతో కలవరంతో వచ్చారో నజరేయుడి యేసయ్య నామములు నీ వాక్యము వెల్లడి అగుతుండగా విడుదల కలుగునుగాక నాయనా. ప్రతి ఒక్కొక్కరిలో నెమ్మది కలుగునుగాక నాయనా. ఈ యొక్క ఆరాధనంతటి నీ మహిమకరంగా జరిగించు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూడా ప్రశాంతంగా కూర్చోనండి. మహాగణుడును మన రక్షకుడైన యేసయ్య నామములో ఈ శుక్రవారం ఈ ఉపవాస ప్రార్థన కూటానికి వచ్చిన మీకందరికి కూడా నా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చేతులెత్తి నిండు మనస్సుతో ఒక్కసారి మంచి స్తోత్రం చెప్పుకుందాం అందరికి కూడా. మరొక్కసారి చెబుదాం అందరికి కూడా హల్లెలూయా. ఈరోజున ఇలాగు దేవుని పాద సన్నిధిలో ఉపవాసములతో ప్రార్థనతో ప్రయాసతో విశ్వాసంతో ఎవరు ఏ సమస్యతో బాధతో వేదనతో దేవుని సన్నిధిలో అడుగుపెట్టినా తప్పకుండా తప్పకుండా ఆయన నిన్ను కరుణించి కృప చూపించి నిన్ను స్వస్థపరిచి బాగు చేసి ఆదరించి ఒక నూతనమైన జీవితాన్ని నీకు ఇచ్చి ఒక ఉన్నతమైన మార్గములో నా యేసయ్య నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలగనిగా. హల్లెలూయా. ఇదివరకు నడిచిన మార్గములో, ఇదివరకు వెళ్ళినటువంటి ఆ త్రోవలో, ఇదివరకు నీవు చేసిన ఆ లోక పాప సహవాసాల్లో దేవుడు మనలను ఉండనీయడు. ఆయన తన రక్తముతో నిన్ను కడిగి ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైనటువంటి బ్రతుకును ఆయన నమ్ముకున్న వారికి, ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. గనక దేవుని బిడ్డవైన నీవు నేను యేసయ్యా నీవు నా చేయి పట్టుకుని నీ మార్గములో నన్ను నడిపించు నాయన. నా సొంత మార్గములో నా సొంత ఉద్దేశాలతో నా సొంత ఆలోచనలతో నా సొంత ఊహలతో కాదు యేసయ్యా, నా చెయ్యి పట్టుకొని నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపించుమని దేవుని సన్నిధిలో నీవు నేను ఆయన చిత్తానికి మనలను అప్పగించుకోగలిగితే ఈరోజు నుండి ఈ క్షణము నుండి ఈ వారము నుండి నా దేవుడు నిన్ను నీ బిడ్డలను ఒక సమృద్ధికరమైన మార్గములు నిన్ను నడిపించునుగాక. క్షేమ భాగ్యములను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నమ్మిన వారి స్తోత్రం చెబుదాం అందరు కూడా హల్లెలూయా. గమనించండి, మూడవ ఆదివారం రాత్రి తైలాభిషేక స్వస్థత ప్రార్థన ఉంది. మరి దైవజనులు జోసెఫ్ గారు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. అలాగే ఆ రోజు రాత్రి అందరికీ ప్రతి ఒక్కొక్కరి కొరకై ప్రత్యేకముగా ప్రార్థన చేసి తైలాభిషేక ప్రోక్షణ ఉంటుంది. కనుక తప్పకుండా మూడో ఆదివారం రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కుటుంబాలతో సిద్ధపడండి. అలాగే 18వ తారీఖు మూడో ఆదివారం పగలు బాప్తిస్తాలు ఉన్నాయి. ఆరాధన అయిన వెంటనే మరి మధ్యాహ్నం 1 గంటకు మరి బాప్తిస్తాల కార్యక్రమం ఉంది. కనుక ఇంకా ఎవరైనా యేసుకి హృదయాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఒకవేళ నువ్వేదో సొంత ఆలోచన డేట్ పెట్టుకుని అప్పుడు తీసుకుందామని ఇప్పుడు తీసుకుందామని మనము ఎన్నడూ కూడా రక్షణను వృధా చేయకు. బైబిల్ అంటుంది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి తప్పించే నాథుడు ఎవరు కూడా మనకు లేరు. గనక దేవుని బిడ్డవైన నీవు రక్షించబడినట్లయితే రోగాలకు, వ్యాధులకు, మరణానికి, చావుకు భయపడక, ఏమాత్రము కూడా దిగులు చెందక, ఈ లోకములో బ్రతికినంత కాలం దేవుని కోసం మనం బ్రతికి, దేవునిలో మనం బ్రతికి, ఆయన మనలను పిలిచినప్పుడు ఆయన మహిమ రాజ్యములోనికి వెళ్ళిపోవటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. ఆమేన్. అలాంటి సిద్ధపాటు దేవుడి కడవరి దినాల్లో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు దయచేయనుగాక. రండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము
అందరు కూడా బైబిల్ తెరచి మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు ఆ వాక్య భాగాలను మనము జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. బిడ్డలు చదువుతూ ఉండగా ఆ వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా చదువుదాం, ధ్యానం చేద్దాం, అందులో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చి అంతలో యేసయ్య ఆయన శిష్యులు బెత్సయిదాకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవల్లని, యేసు ప్రభువా నీవు ముట్టుకోవా ఆయన బాగు చేవా అని చెప్పి ఆయనను వేడుకున్నారు. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి అయితే యేసయ్య ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాణ్ణి అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు మనకు కనబడుచున్నారు, చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా కనబడుచున్నారు. అంతటా ఆయన మరలా తన చేతులు, ఆ వాక్య భాగాన్ని గమనించండి, అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణిని పంపివేసెను. అందరూ ఆమేన్ అని చెప్పుకోండి. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు గ్రామానికి పట్టణానికి ఆయన తిరుగుతూ ఆయనతో 12 మంది ఆ యొక్క శిష్య సమూహాన్ని తీసుకుని వెళుతూ కుంటివారి కాళ్ళిచ్చి, గుడ్డివారి కళ్ళిచ్చి, మూగవారికి మాటనిచ్చి, కుష్ఠరోగుల్ని శుద్ధి చేసి, చనిపోయిన వారిని లేవనెత్తి, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారిని బాగు చేసి ఆయన సంచారము చేస్తూ వెళుతూ ఉండగా దుర్మార్గులను, నరహంతకులను, వేశ్యలను, దొంగలను ఆయన నోటి మాట విని వారి హృదయాలు దేవుని సన్నిధిలో మరి గుండెలు బ్రద్దలు చేసుకుని పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగి ఆ చెడు మార్గం, పాపపు మార్గమును విడిచి దేవుని నమ్ముకొని ఆయనందు విశ్వాసం ఉంచుచున్న ఆ యొక్క గొప్ప జనసమూహములు యేసయ్యను వెంబడించుచు ఉన్నారు. ఆయన సంచారం చేస్తూ బెత్సయిదా అనే గ్రామానికి వచ్చారు. ఆ బెత్సయిదా గ్రామానికి వచ్చినప్పుడు కొందరు మనుషులు ఆ ఊరి వారు ఏం చేశారంటే ఒక గ్రుడ్డివాణిని తీసుకొని వచ్చారు. ఓ గ్రుడ్డివాణిని చేత్తో పట్టుకుని తీసుకుని వచ్చి, యేసు ప్రభువా ఇతడు అంధుడు, ఇతడు గ్రుడ్డివాడు చూడలేకపోతున్నాడు, గనక దయచేసి వీనిని బాగు చేయి, వీనిని స్వస్థపరచుమని ఆయన వేడుకోగా యేసయ్య ఏం చేశాడు తెలుసా? వెంటనే అక్కడ బాగు చేయలేదు, వెంటనే అతన్ని ముట్టుకోలేదు, కానీ యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఆ గ్రుడ్డివాణి యొక్క చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి అక్కడ అతనిని బాగు చేశాడు. మొట్టమొదటిగా ఆయన ముట్టి మరి ఆయన ఆ కళ్ళ మీద ఉమ్ము వేసి ఆయన సృష్టికర్త గనక ఆయన మరి మనిషిని ఏదైనా తోటలో ఎలాగైతే నేల నుండి మట్టిని తీసి నరునిగా చేశాడో, కళ్ళను చేశాడో, మరి అవయవాలను చేశాడో, కాళ్ళను చేతులను చేశాడో, అదే ఆయన సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు అని ఆయన ప్రజలందరూ లోకము గుర్తించి గ్రహించాలని మరలా ఆయన ఆ గ్రుడ్డివాణిని బాగు చేస్తే ఒక్కసారి చూడు బాబు అంటే అయ్యా నేను చూస్తున్నాను కానీ మనుషులు కనబడుతున్నారు కానీ చెట్ల వలె ఉండి కనబడుతున్నారు, చెట్టులాగా కనబడుతున్నారు, మనిషిలా కనబట్ల ఒక చెట్టులాగా ఉండి కదులుతున్నట్లుగా నాకు కనబడుతూ ఉన్నారు. యేసయ్య మరలా అతనిని ముట్టి బాగు చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సమస్తము కుదర్చబడి, సమస్తము బాగు చేయబడి, సమస్తము కూడా అతనిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోయి తేటగా చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజున మన ధ్యానాంశం ఏమిటంటే నీ బ్రతుకులో సమస్త సంకటములను కుదుర్చువాడు, నీ కుటుంబములో ఉన్న ప్రతి సమస్త ఆ యొక్క శోధనలన్నిటి నుండి నిన్ను విడిపించువాడు. ఈరోజున ఏ సమస్యతో నీ వచ్చావో, ఏ రోగముతో నీ వచ్చావో, ఏ బలహీనతతో వచ్చావో, ఏ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నావో, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలతో నీ ఉన్నట్లయితే దేవుని బిడ్డవైన నీవు ఆయన పాద సన్నిధికి రాగానే సమస్త
సమస్తమును కూడా ఆయన నిన్ను చేయి పట్టుకొని ఆయన నిన్ను చేయి పట్టుకొని ఆ బెత్సయిదా నుండి ఊరు వెలుపలకు తీసుకొని వచ్చాడు. ఎందుకు ఆ దేవుడు ఆ బెత్సయిదా అనే గ్రామంలో అక్కడ అతన్ని బాగు చేయకుండా బయటకు తీసుకొని వచ్చాడంటే, మత్తయి సువార్తలు వ్రాయబడి ఉంది కదా, ఆ బెత్సయిదా యొక్క గ్రామం యొక్క పరిస్థితి ఎలాగున్నదంటే, విస్తారమైన అద్భుతాలు చేసినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు వారు చూచినప్పటికీ కూడా, ఎన్నో మహిమ కార్యాలు యేసు ప్రభుల వారు ఆ పట్టణాల్లో చేసినప్పటికీ కూడా ఆ పట్టణాలు మారు మనస్సు పొందలేదు. చదువుతారు చూడండి, మత్తయి సువార్త 11:20 చదువుతున్నారు. పిమ్మట ఏ పట్టణములలో ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్క పెట్టడానికి అయ్యో లెక్కించలేని విస్తారమైన అద్భుతాలు యేసు ప్రభుల వారు చేశారు. ఆ పట్టణముల వారు మారు మనసు పొందలేదు. ఏ పట్టణాలవి? ఏ పట్టణాలు? అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా. చూసారా, దేవుని వాక్యం అంటున్నది ఈ బెత్సయిదా ఆ గ్రామస్తులు ఎవరు అంటే మారు మనస్సు పొందనటువంటి వారు. పోనీ వారేమన్నా దేవుడంటే తెలియని వారా, ప్రభు అంటే తెలియని వారా? యేసు ప్రభుల వారే స్వయంగా ఆ గ్రామములోనికి వచ్చి ఆ పట్టణములోనికి వచ్చి ఆ ప్రజల మధ్య ఎన్నో అద్భుతాలు చేస్తున్నా వారు కళ్ళారా చూస్తున్నా కూడా గ్రుడ్డి వారి వలె ఉన్నారు. ఓ వారు నోరుండి కూడా దేవుని స్తుతించలేనటువంటి ఆ యొక్క మూగవారి వలె ఉన్నారు. చేతులుండి కూడా దేవుణ్ణి స్తుతించలేనటువంటి ఆ వికలాంగులుగా వారు ఉన్నారు. ఓ పాదములుండి కూడా దేవుని మందిరానికి పరిగెత్తలేని బలహీనులుగా వారు ఉన్నారు. హృదయం ఉండి కూడా ఆ సృష్టికర్త అయిన దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా వారు భ్రష్టులుగా జీవించుచున్నారు, మార్పు లేని వారుగా ఉంటూ ఉన్నారు. ఎన్ని అద్భుతాలు చూచినా, వారి పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఏమాత్రం కూడా కృతజ్ఞత వారు లేదు, ఏమాత్రం కూడా దేవుని భయం వారిలో లేదు. దేవుని యొక్క భయం వారికి లేకుండా ఓ దేవుడు చేస్తున్న కార్యాలు కన్నార వారు చూస్తున్నప్పటికీ కూడా మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ రోజును కూడా అలాగే బెత్సయిదా పట్టణాల వలె, బెత్సయిదా సంఘాల వలె, బెత్సయిదా కుటుంబాల వలె అనేక మంది లేరా? దేవుడు నీ పట్టణ నీ కుటుంబములు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. వెనక తిరిగి చూసుకుంటే ఎన్ని మరణగండాలు, ఎన్ని ప్రాణాపాయాలు, ఎన్ని ప్రమాదాలు నీ పట్ల, నీ భర్త పట్ల, నీ కుమారుని పట్ల, నీ కుమార్తె పట్ల, నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయినా దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో మార్పు చెందుతున్నామా? మన మనస్సును మార్చుకుంటున్నామా? మన నడవడిక మార్చుకుంటున్నామా? మన బుద్ధిని మార్చుకుంటున్నామా? మరలా పాత జీవితమే, మరలా పారోత జీవితమే. అందుకనే ఆ బెత్సయిదా పట్టణాన్ని చూచి అయ్యో అని అంటూ ఉన్నాడు. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజినా అని ఆయన ఎంతో చింతిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి? దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఉపకారాలను మరిచిపోయిన బెత్సయిదా పట్టణాల వలె మార్పు చెందకుండా ఉంటే, మనస్సు మారకుండా ఉంటే, హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉంటే దేవుడు నిన్ను నన్ను చూచి ఏడుస్తున్నాడు బిడ్డా, విలపిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో తీర్పు దినమందు సీదోను పట్టణం, అయ్యో తీర్పు దినమందు సొదొమ పట్టణముల గతి కంటే, అయ్యో వారి గతి ఓర్వ నీ గతి కంటే వారి గతి ఓర్వదగినదయ్యుండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ బెత్సయిదా పట్టణములో నుండి దేవుడు ఆ గురుడి వాడిని చేయి పట్టుకుని ఊరు వెలుపలకు తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఈ మారు మనసు లేని వాళ్ళ మధ్య ఈ కళ్ళు మరియు ఆడి బాగు చేసినా మరలా దుష్టులతో వాడు ఏకమవుతాడు. మరలా కళ్ళుండి కూడా ఇంతవరకు కన్నులేకుండా గ్రుడ్డివాడుగా ఉంటే కన్నులుండి కూడా ఆత్మీయంగా అంధత్వములో వాడు ఉంటాడు, దేవుణ్ణి గణపరచలేని వాని వలె ఉంటాడని చెప్పి అందుకనే బైబుల్ అంటుంది, దుష్టుల ఆలోచన చూపున నీవు నడవకు, పాపుల మార్గమున నీవు నిలబడకు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండవద్దు. అంతేకాదు అపోస్తుల కార్యములు 2 రాయబడి ఉంది. పేతురు గారు అంటారు కదా, మూర్ఖులకు ఈ తరము వారికి
వేరుగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరమ వారికి ప్రత్యేకముగా ఉండాలి. దేవుని బిడ్డవైన నీవు ప్రత్యేకమైన జీవితం నీలో ఉన్నదా? ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన నడవడిక మనలు ఉన్నదా? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు కొరకు మనం జీవిస్తున్నామా? ఒకప్పుడు మనం గొంగల పురుగు వంటి బ్రతుకు. ప్రభులోనికి రాకముందు, యేసయ్యలకు రాకముందు, రక్షణ పొందకముందు, బాప్తిసం పొందకముందు ఒకప్పుడు గొంగల పురుగు వంటి జీవితం. కానీ యేసులోనికి వచ్చిన తర్వాత ఆ గొంగల పురుగు మన బ్రతుకు ఉండకూడదు. సీతాకోక చిలుక వలె ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైన హృదయం, ఒక నూతనమైన బ్రతుకు మనలో ఉన్నట్లయితే దేవుని బిడ్డలమైన మన జీవితాలు ఒక ప్రత్యేకమైన జీవితాలుగా దేవుడు మన పట్ల తన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగలిగా చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరా, ఎన్ని మేళ్ళు చేసినా, దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేసినా, దేవుడు నీ పట్ల ఎన్ని ఉపకారాలు చేసినా, దేవుడు చేసిన మేళ్లను మనం మరిచిపోతున్నామేమో. కృతజ్ఞత లేని వారి వల్ల మనం ఉంటున్నామేమో. దేవుడు ఎన్నిసార్లు మనలను హెచ్చరించిన, గద్దించిన, లోబడనల్లని జీవితం మన హృదయాల్లో కలిగి ఉంటే ఈ రోజున ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. మరి ఒక నదిలో బట్టలు ఉతికే ఒక పెద్ద బండ ఉన్నదట. ఆ బండ కింద చాలా సంవత్సరాల నుంచి ఎన్నో కప్పలు, ఆ బండ కింద చల్లటి చక్కటి ఆ చల్లటి నీడన ఎన్నో కప్పలు నివాసం చేస్తున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి. అప్పుడప్పుడు సాకలి వచ్చి బట్టలు ఉతుకుతూ దాని మీద, ఆ బండ మీద డబా 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 కొడుతూ ఉన్నప్పుడు ఒక కొత్త కప్ప ఎగురుకుంటూ పాపం ఆ బండ కింద ఉన్న ఆ పాత కప్పలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఆ కప్పల దగ్గరికి వచ్చిందంట. అమ్మయ్యా, ఇక్కడికి వచ్చాను, బాగానే ఉంది, మా ఊళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, కొన్నాళ్ళు ఇక్కడ ఉందాము అని అనుకుని పాపం ఆ వచ్చిన ఆ గంటలో ఈలోపు సాకలు వచ్చి ఆ బండ మీద బడేలు మనం కొడుతూ ఉంటే ఈ కొత్త కప్ప అదిరిపోతుంది. అమ్మో, భయపడిపోతుంది, కంగారు అయిపోతుంది, ఈ బండ ఇరిగి పడిపోతుంది ఏమో, ఈ బండ కింద పడిపోతే చచ్చిపోతామేమో అని కంగారు పడిపోయి బంబేలు ఎత్తిపోతుంటే అక్కడున్న పాత కప్పలు అన్నాయంట, కంగారు పడకు, ఏం భయపడకు, అప్పుడప్పుడు ఆ సాకలు అలాగే వస్తూ ఉంటాడు, ఓ గంటసేపు ఆయన బాదుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, ఏం లేదు, ఆయన కొట్టినంతసేపు మనం ఓ గంట మౌనంగా ఉండాలంతే, మాట్లాడకూడదు, బసిపెట్లేసి కూర్చుని చిన్న ముసుగోట వేసుకుని ముందు బైబిల్ ఎట్టుకుని అలాగ వింటున్నట్లుగానే అలా కాసేపు గంటన్నారో చెబుతాడు, ఉతుకుతాడు, బాదుతాడు, అలా వింటూ ఉన్న తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం, బండ మీద ఎక్కవచ్చు, బండ మీద నుంచి దూకొచ్చు, నదంతా తిరగచ్చు, మన ఇష్టానుసారంగా తిరగచ్చు, కానీ ఆ గంటన్నర సేపు ఎలా ఉండాలి? అమ్మా, ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇంతకీ ఆ బండ ఏంటో తెలుసా? ఆ బండ సంఘం. ఆ బండ కిందన కప్పలు విశ్వాసులకు చూచిన ఆ ఉతికే ఆ యొక్క వ్యక్తి ఎవరు? దేవుని సేవకుడు. ఆ బండ మీద సంఘము, దేవుని వాక్యమనే ఆ యొక్క మరి బట్టలను ఉతుకుతూ ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో ఉన్నటువంటి, మన హృదయాలకు పట్టినటువంటి ఆ మచ్చలు, ఆ డాగులు వాక్యమనే సబ్బు చేత ఓను మరి ఆయన పెట్టి ఉతుకుతూ ఉన్నప్పుడు మన జీవితాలను శుద్ధి చేసుకోవటం అని కొత్తగా వచ్చిన కప్పలు, అమ్మో అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నా హృదయాన్ని దేవునికి ఇస్తానని కొత్తగా వచ్చిన వాళ్ళు రక్షణ పొంది మారు మనసు పొంది దేవునిలోనికి వస్తుంటే చాలామంది ఎప్పుడో రక్షించబడ్డామండి, 1940లో రక్షించబడ్డామండి, 50లో రక్షించబడ్డామండి, 50 ఏళ్ళు సీనియర్ విశ్వాసనండి, 40 ఏళ్ళు సీనియర్ విశ్వాసనండి, 30 ఏళ్ళు సీనియర్ విశ్వాసనండి, నిన్నగాక మొన్న రక్షించబడ్డా, ఓ ప్రార్థన అంటావు, బైబిల్ అంటావు, సాక్ష్యం అంటావు. మేము ఇలాంటివన్నీ కూడా చేసేస్తున్నాం సీనియర్ల. ఈరోజున చాలామంది మొదటి వారు కడపటి వారయ్యారు, కడపటి వారు మొదటి వారయ్యారు. ఈరోజున ఎంతో రక్షించబడి ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నవారు ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో, నులివెచ్చని స్థితిలో,
ఒక ఎదుగుదల లేదు, విశ్వాసము ఎదుగుదల లేదు, దేవుని భయము లేదు, వాక్యం అంటే భయపడే విధానము లేదు, దేవుని వాక్యానికి వారు లోబడే మనస్సు లేదు. దైవజనుడు దేవుని సేవకుడు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఓ మండిస్తున్నప్పుడు, ఉతుకుతున్నప్పుడు, శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు, మనలను కాల్చుతూ ఉన్నప్పుడు, మన బ్రతుకులో ఉన్న ఆ పాపమని మురికిని వాక్యమని సబ్బు ద్వారా కడుగుకోగలుగుతున్నామా? ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారంటే వీరు మహాశ్రమం నుండి వచ్చారు. మరి వారి వస్త్రాలు ఏంటి అంత తెల్లగా ఉన్నదంటే, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకొని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా చదువుతారా చూడండి, దేవుని వాక్యములో ప్రకటన గ్రంథములో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. దేవుని రక్తము చేత కడగబడినటువంటి దేవుని ప్రజలు ఆయన ఆయన ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఓ దేవుని దూతలు అడుగుతూ ఉన్నారు, వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను 13 నుంచి చదవండి. పెద్దలలో ఒకడును తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా, అతడు ఇలాగు చెప్పెను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. చూడండి, అక్కడ గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొని. అద్భుతమైన మాట, మన హృదయం అనే వస్త్రాన్ని దేవుని యొక్క రక్తములు ఏం చేయాలి అనుదినము ఉతుక్కుకోవాలి, ఉతుక్కుకోవాలి. ఎక్కడా? హిస్సోపుతో. అందుకనే దావీదు 51వ కీర్తనలు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు నాయన, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధీకరించు నాయన. యేసయ్య అంటాడు, ఇదిగో నా వాక్యము సాకలి వాని సబ్బు వంటిది కాదా, గండ్రగొడ్డ లాంటిది కాదా, అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా, దేవుని వాక్యము పాల వంటిది కాదా. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు తెలుపు చేసుకుంటున్నామా? మన వస్త్రాలు, వస్త్రాలు తెలుపు చేసుకోవటం అంటే తెల్లని బట్టలు కట్టుకోవటం అని కాదు. తెల్లని వస్త్రాలు కట్టుకొని ఓ మన హృదయాలు పాపముతో చెడుతనముతో నిండి ఉంటే ఈ లోకంలో పై వస్త్రాలు పై అలంకారణ చూచి ఆయన మురిసిపోయే దేవుడు కాదు. అందుకని బైబిల్ అంటుంది, మనుష్యుడు పై వేషమును లక్ష్య పెట్టును, దేవుడు ఏం చేస్తాడు, ఏమి లక్ష్య పెడతాడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుష్యుడు పైరూపమును లక్ష్య పెడతాడు, పైవేషమును లక్ష్య పెడతాడు. మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజున దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరా, యేసు రక్తములో మన పాపములను కడుగుకొని మన హృదయాలను శుద్ధి చేసుకొని మన హృదయం అనే వస్త్రాన్ని, మన హృదయం అనే వస్త్రాన్ని, మన హృదయం అనే అంతరంగాన్ని అనుదినం అనుదినం అనుక్షణం వాక్యము చేత మనల్ని శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తము చేత మనం కడుక్కోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత మన పెదవులు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రత ఎప్పటికప్పుడు అగ్నిలో కాల్చివేయబడి పుట్టము వేయబడి దేవుని రక్తములు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు వచ్చినా యేసు కొరకు నీవు నిలబడగలిగినట్లయితే నా దేవుడు అంటాడు, నీ జీవితములో సమస్త కార్యములను చేయటానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 44:24 మనం చూసినట్లయితే, ఓ నిన్ను నన్ను తల్లి గర్భములో నిర్మించిన రూపించినటువంటి ఆ మహాదేవుడు నీ జీవితములు ఏ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో వాక్యం సెలవిస్తా ఉంది. గర్భము నుండి నిన్ను నిర్మించిన, గర్భము నుండి నేను నిన్ను నిర్మించిన, నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చు, నీ విమోచకుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యెహోవానగు నేనే, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడు, నీ జీవితములో సమస్తమును కూడా జరిగించేవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన ఎవరు? నేనే నీ జీవితములో సమస్తమును కూడా జరిగిస్తాడు, సమస్తమును కూడా జరిగిస్తాడు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూచినట్లయితే 28వ వచనంలో ఏమైనా వ్రాయబడి ఉందంటే, ఆయన ప్రేమించు వారికి, చదువుతారు చూడండి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమి కలగటానికి? మేలు కలుగుటకై.
నీ బ్రతుకులో మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగనిగా చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొన్నిసార్లు దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగించుచున్నప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది, మనకు బాధగా అనిపిస్తుంది, మనకు దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, అయ్యో ఇలా జరిగితే బాగుండే అని చాలాసార్లు నీకు అనిపించవచ్చు. కానీ దేవుడు ఆ కార్యం ఆలస్యం చేశాడు అంటే అది నీ జీవితంలో ఒక మేలు కోసమే, అది నీ జీవితంలో ఒక గొప్ప మేలు కోసమే. స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా. ఒక తల్లిదండ్రులు తన కుమార్తెకు సంబంధం చూస్తూ ఉన్నారు, మంచిగా సంబంధం చూస్తున్నారు, చక్కగా చదువుకుంది, మంచిగా ఆ బిడ్డ ఒక మంచి స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక సంబంధం చూశారు, మాట్లాడుతున్నాయి, అన్ని చేస్తూ ఉన్నారు. ఈలోపు తెలియకుండా ఎవరు ఎంక్వైరీకి వచ్చారు, మరి ఆ కుటుంబం ఎలాంటిది, అమ్మాయి ఎలాంటిది అంటే, ఈ కొంతమంది ఈ అసూయ పనులు ఉంటారు చూసారా, పాపం ఇల్లు కష్టపడి పైకొచ్చి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చి ఒక ఇల్లు కట్టుకొని మరి ఒక వాహనం కొనుక్కొని ఒక స్థితికి వచ్చేసారు కొంతమంది అసూయ పనులు. అలాంటి వారిని అడిగారు ఎవరంటే, అబ్బే బే 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 వాళ్ళ పిల్ల అసలు మంచిది కదండి బాబు, అసలు మీరు అలాంటి కుటుంబంలో అయ్యి బాబు మీ కోడలుగా వస్తే చాలా ఇబ్బంది అండి అని చెప్పి మొత్తం మీద సంబంధం చెడగొట్టేశారు. మరలా రెండవ సంబంధం వచ్చింది, ఖాయమైపోయింది, అన్నీ చక్కగా అన్నీ అయిపోయినాయి, ఇక పెళ్లి పెట్టేసుకుంటారనేసరికి మరలా కొంతమంది వెళ్ళి ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేశారా. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, ఎందుకు ఇలా జరుగుతుంది మా బిడ్డ జీవితంలో, అయ్యా మేము ఎవరికి అపకారం చేయలేదే, ఎవరికి హాని చేయలేదే, ఎవరికి కీడు చేయలేదే, ఎందుకు మా జీవితంలో వచ్చిన సంబంధాలు రెండు ఇక అయిపోతుంది అనుకున్న కార్యక్రమాలు ఎందుకు ఇలా జరిగినాయి అని ఆ తల్లి తండ్రి ఎంతో బెంగపెట్టుకుని ప్రార్థన చేయమని కోరారు. నేను ఒకటే చెప్పాను, ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడు. దేవుని మహాకృప. మరలా సంబంధం వేరే సంబంధం వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ రెండు సంబంధాల కంటే శ్రేష్టమైన సంబంధం దేవుడిచ్చాడు. చక్కగా వచ్చి చూసుకున్నారు, ఘనంగా వివాహం జరిగింది. దేవుడు ఆ కుటుంబాన్ని ఈ రోజున ఆశీర్వదించాడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో తెలుసా, అయ్యా ఆ రెండు ముందు పోవటమే మంచిది, కానీ ఈరోజున దేవుడు శ్రేష్టమైనది, నా బిడ్డకు మంచిగా సుఖపడి మంచి భర్తను మంచి మరి అత్తమామలు మంచి కుటుంబాన్ని దేవుడిచ్చాడయ్యా. ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయి. అదేంటి, ప్రార్థన చేసుకున్నాను, అయ్య గారు ప్రార్థన చేశారు, చర్చికి వెళ్తున్నాను, బాప్తీసం పొందుకున్నాను, వచ్చిన సంబంధాలన్నీ అలగిలిపోతున్నాయి, ఇంకా అవదేమో, ఇంక ఈ జీవితం ఇంతేనేమో, ఎందుకు వచ్చిందిలే అని ఆగిపోలా, కృంగిపోలా, కలవరపడలా. చూడండి, కొంతమంది సూటుపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, అసలు భారం మోసే తల్లిదండ్రులకి ఏ బాధ ఉండదు, కానీ వాళ్ళేదో వీళ్ళ భారం మోసేస్తున్నట్టు వాళ్ళేదో కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్ళి ఇంకా చేయరా, పెళ్ళి ఇంకా మీ అబ్బాయికి పెళ్ళి చేయరా, ఇంకా మీ అమ్మాయికి పెళ్ళి చేయరా, వయసు అంత అయిపోతుంది, ఆ పిల్ల చూడు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఈ పిల్లడు చూడు ఆడికి పెళ్ళి అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, ఇల్లు కట్టేసుకున్నాడు, ఇంకా చేయరా. దేవుని బిడ్డవైన నీవు ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనుషుల మాటలు నీ మనస్సులో పెట్టుకోవద్దు, కానీ దేవుని చిత్తం కోసం ఆయన వైపు నీవు చూడగలిగినట్లయితే నీ బిడ్డల పట్ల తగిన సమయమందు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు స్తోత్ర ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త.
వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలగనగా. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. చెప్పండి, ఎవరి ప్రేమ శాశ్వతమైందంటారు? అమ్మ ప్రేమ కంటే, నాన్న ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, పిల్లల ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది? ఎవరి ప్రేమ గొప్పది చెప్పాలి. ఎవరి ప్రేమ గొప్పది? ఎవరి ప్రేమ గొప్పది? ఎవరి ప్రేమ శాశ్వతమైనది? యేసయ్య ప్రేమ శాశ్వతమైన. దేవునికి స్తోత్రం కలిగినగా. చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న సంఘటన. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మనుషుల ప్రేమ ఎలాంటిదో. గొప్ప ధనవంతులకు పిల్లలు లేరు, భార్య భర్తలు ఇద్దరికి. అనాథాశ్రమానికి వెళ్ళారు తల్లిదండ్రులు లేని ఒక బిడ్డను పెంచుకుందామని. చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ తల్లి, ఆ యొక్క ఆ దంపతులిద్దరూ చూచి, ఆ అనాథ తల్లిదండ్రులు లేని ఆ యొక్క అనాథ బిడ్డలను అనాథాశ్రమంలోకి వెళ్ళి వారికి నచ్చిన ఒక బిడ్డను తీసుకున్నారు. ఈ బిడ్డను మేము పెంచుకుంటాం, మాకు ఇచ్చేయండి అంటే సరే అని వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ బిడ్డను తీసుకురావటానికి వారు బయటికి వెళ్ళారు. ఆ అబ్బాయి చిన్న బాలుడు, దాదాపు 6-7 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయితో ఆ అబ్బాయిని తీసుకుని అంటున్నారు, బాబు బాబు నువ్వు మాతో వచ్చేస్తావా? నేను మరి నీకు ఐస్ క్రీమ్ కొని పెడతా, చాక్లెట్లు కొని పెడతా. మాకు ఇల్లుంది, పెద్ద ఇల్లు, ఆ ఇల్లు నీకే. మాకు పెద్ద కారు ఉంది, ఆ కారు నీకే. పెద్ద పొలం ఉంది, ఆ పొలం నీకే. మరి మాకున్న సమస్తము బట్టలు, ఆ వస్త్రాలు, టాయిస్ అన్నీ నీకు ఇస్తాము. మా ఇంటికి వచ్చే మాతో ఉండు అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి కళ్ళల్లో నుండి కన్నీరు కారుస్తూ ఆ బిడ్డ అంటున్నాడంట, ఇల్లుస్తారు, పొలం ఇస్తారు, స్థలం ఇస్తాము, ఇవన్నీ ఇస్తాము అంటున్నారు కదా, ఇవి తప్ప నాకు ఇవ్వటానికి ఇంకా ఏమీ లేవా అన్నాడంట. జ్ఞానవంతుడైన బిడ్డ, చిన్న బిడ్డ, బాబు ఇంటికంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, పొలాలు స్థలాల కంటే, ఇంతకంటే నీకు ఇంకా ఏమి కావాలి అంటే ఆ అబ్బాయి అన్నాడంట, అవి కాదు నాకు కావాల్సింది, నన్ను ప్రేమించేవారు కావాలి, నన్ను ప్రేమించేవారు కావాలి. నాకు కావాల్సింది తిండి బట్ట కాదు, నాకు ప్రేమ కావాలి. నాకు లోటు ఈ భూమి మీద కలిగి ఉన్నది, ఓ అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ నాకు చిన్నప్పుడే దూరం అయిపోయింది గనక నాకు కావాల్సింది ఏమిటో తెలుసా? వెండి బంగారాలు వస్త్రాలు కాదు, సంపదలు కాదు, ఈ లోకంలో ఉండే గొప్ప గొప్పవి కాదు. నాకు కావాల్సింది ఏంటి? ఏం కావాలన్నాడు? ప్రేమ కావాలి. అవును బాబు, అన్నిటికంటే నీకు గొప్ప ప్రేమను పంచుతా. నీవు బ్రతికినంతకాలం, మేము బ్రతికినంతకాలం ఆ ప్రేమను నీకు ఇస్తాం. నువ్వు మాకు కావాలి బాబు, ఐ లవ్ యూ బాబు అని ఆ బిడ్డను తీసుకున్నారు, హత్తుకున్నారు, తీసుకుని వెళ్ళారు ఇంటికి. చక్కగా అల్లారు ముద్దుగా బిడ్డను పెంచుతున్నారు. ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళిన ఆ మరుసటి సంవత్సరమే దేవుడు ఆ బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని, మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొందరు పట్ల దేవుడు ఇలాంటి గొప్ప కార్యం చేస్తాడు. ఒక అనాథ బిడ్డను, ఒక దీనుడైన బిడ్డను మరి దేవుడు అనుకుంటా కొంతమందిని చేరదీసి ఆ బిడ్డకు ఆధారం చూపించడానికి అనుకుంటా కొంతమంది బిడ్డలకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు, ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ బిడ్డను పెంచుకుని పెంచి పెద్ద చేద్దామని ఆ తల్లి తీసుకున్న మరుసటి సంవత్సరమే గర్భం తెరిచి చక్కటి కొడుకుని దేవుడిచ్చాడు, పండంటి కుమారుని దేవుడిచ్చాడు. ఆ బిడ్డడు మరి పెరుగుతూ ఉన్నాడు. ఆ పెంచుకున్న బిడ్డకి 12 ఏళ్ళు వచ్చినాయి. మరి కనుకన్న బిడ్డకు మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ బిడ్డలిద్దరిని కూడా తల్లి ఎంతో ప్రేమగా కన్నబిడ్డల్లాగా చూస్తూ ఉంది. ఎదిగే కొలిది, ఎదిగే కొలిది. ఎందుకో ఆ తల్లిలో దుష్టుడైన సాతానుడు ఒక చిన్న స్వార్థం, అసూయ పెట్టాడు. ఏంటి అంటే, వాడు నా కన్న కొడుకు, వాడే మేము పెంచుకున్న కొడుకు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెరిగితే నాకున్న ఇల్లు ఇద్దరికి, ఇద్దరికి వాటాలేయాలి. పొలం ఇద్దరికి వాటాలేయాలి. నా సంపాదన అంతా ఇద్దరికి వాటాలేయాలని ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? ఎలాగైనా ఈ పెంచుకున్న కొడుకుని వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. ఊరు చివరికి వెళ్ళింది. అక్కడ కసాయి వాడు ఉంటాడు,
వాడితో మాట్లాడింది, నీకు 5000 ఇస్తాను, సాయంత్రం పూట వాణ్ణి ఊరి చివరికి పంపిస్తాను, చంపేస్తావా అంటే, సరే నీ డబ్బే కావాలి అని ఆ దుర్మార్గుడు ఒప్పుకున్నాడు. మరి ఎలాగూ అని అడిగితే, ఏమి లేదు, ఈ ఊరు చివర గేదెలు పాకుంది కదా, సాయంత్రం చీకటి పడే టైంలో మరి పాలు కోసం క్యారేజ్ ఇచ్చి పంపించు, క్యారేజ్కి పట్టుకుని ఎవడైతే వస్తాడో వాడే నీ బిడ్డ అనుకుని నేను పేకనులిమి చంపేసి బావిలో పడేస్తా, బావిలో పడి చచ్చిపోయాడని ఊరందరికీ చెప్పుదుగా నాడు ఒక ప్లాన్ ఇచ్చాడు. సరే అనుకున్నది, సాయంత్రం చీకటి పడుతోంది, ఆ పెంచుకున్న బిడ్డ ఆ యొక్క కన్న బిడ్డ బయట చిన్న గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు. నీళ్ళు తాగుదామని ఆ పెంచుకున్న అబ్బాయి వచ్చాడు. మమ్మీ నాకు కొంచెం నీళ్ళు ఇస్తావు, అరే నీళ్ళు ఇస్తాను కానీ నీళ్ళే కాదు నీకు చాక్లెట్ ఇస్తాను, ఇదిగో ఊరు చివర గేదెలు పాకుంది కదా అక్కడికి వెళ్ళి ఒక అర లీటర్ పాలు తీసుకురా అని చెప్పి క్యారేజ్ ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి పంపించింది. అమ్మాయికడని బిడ్డ అమ్మ చెప్పింది కదా చీకటైనా సరే అమ్మ మాట వినాలని ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్తూ ఉండగా కన్న బిడ్డ ఈ కన్న కొడుకు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. వాడు పడుగు పరుగును వచ్చి, రే అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాడు. నేను అమ్మ ఊరు చివర ఆ గేదెల పాక దగ్గర పాలు అమ్ముతారంట, పాలు పట్టరమ్మన్నది అంటే మరి నేను తెచ్చిన తర్వాత అమ్మ నాకు చాక్లెట్ కొంటదా, చాక్లెట్ కొంటదా, అయితే పని చేస్తాను పాలు నేను తెస్తాను రా, నువ్వు ఇక్కడే ఉండు అన్నయ్య నేను వెళ్ళి తెస్తాను, ఆ చాక్లెట్ కొనుక్కున్నాక ఇద్దరు సగం 50-50 చేసుకుందాం. మరి సరే అంటే వద్దు మమ్మీ కొడుతుంది నేనే వెళ్తాను, నేను వెళ్తానంటే వద్దు నేను వెళ్తాను అప్పటి వరకు నువ్వు ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ చీకట్లో అన్నను అక్కడ కూర్చోబెట్టి కన్న కొడుకు వెళ్ళాడు. ఊరు చివరికి కసాయివాడు ఫుల్గా తాగి చూస్తున్నాడు, చేతిలో ఉన్న క్యారేజీని చూశాడు, వీడే అనుకుని వెంటనే పేకనులిమి చంపి బావిలో పడవేశాడు. సాయంత్రం 7 అయింది, 8 అయింది, 9 అయింది, పాలు కోసం వెళ్ళిన ఆ తమ్ముడు రావట్లా, ఈలోపు ఈ అబ్బాయి ఓ మరి ఆడవటం మొదలు పెట్టాడు, తమ్ముడు వెళ్ళాడు ఇంకా రాలేదని 9-10 ఆ టయానికి ఆ కన్న తల్లి అనుకుంటుంది ఫినిష్ అయిపోయాడు, పేడ విరగడైంది, ఇక ఇల్లంతా నా సొత్తే, నా కొడుకే, పొలమంతా నా కొడుకే, నాకున్న సమస్తం నా కొడుకే అని ఆనందపడిపోతూ ఆ సంతోషంగా ఉంటూ ఉండగా ఆ పెంచుకుంటున్న అబ్బాయి మమ్మీ అని పరుగు పరుగుని వచ్చాడు. ఒరే ఏమురా నువ్వు వెళ్ళలేదా పాలకి, నువ్వు పాలకు వెళ్ళలేదా? లేదు మమ్మీ నేను వెళ్తున్నప్పుడు తమ్ముడు నా చేతిలో క్యారేజ్ తీసుకుని చాక్లెట్ ఇస్తానన్నావు కదా అందుకోసం వాడు వెళ్ళాడు మమ్మీ. ఒరే ఒరే వాడు వెళ్ళాడా, ఎప్పుడు వెళ్ళాడరా, చాలాసేపు అయింది మమ్మీ. ఈలోపు భర్త వచ్చాడు, వాళ్ళిద్దరు పరుగు పరుగున ఊరు చివరికి వెళ్ళేసరికి జరగకూడదంతా జరిగిపోయింది, కన్న బిడ్డ చంపబడి బావిలో పడవేయబడ్డాడు. ఇంతకీ ఎవరు చంపుకున్నారు చెప్పండి, అమ్మ ఎవరు చంపుకున్నారు, ఎవరు చంపారు చెప్పండి. అనుకుంటాం ఆ కసాయివాడు చంపాడని, కాదు ఆ తల్లి కన్న బిడ్డను కన్న తల్లే చంపుకుంది. కారణం ఏంటంటే అసూయ, అసూయ. చూసారండి మనుషుల ప్రేమ ఎలాంటిదో దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా. తల్లి తండ్రి చనిపోయిన ఒక అనాథ బాలిక బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నది. తల్లిని పోగొట్టుకున్నది, తండ్రిని పోగొట్టుకున్నది, ఓ ఊరందరూ అన్నారు ఈమె దరిద్రురాలు, అయ్యో ఈమె దురదృష్టవంతురాలు, ఈమె ఏ నక్షత్రాన్ని పుట్టిందో, ఈమె బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఈమె జీవితం ఇలా తెల్లారిపోయింది అనుకుంటూ ఉండగా ఆ తల్లి తండ్రి లేని ఒక అనాథ బిడ్డను దేవుడు ఏం చేశారో తెలుసా, శుశాను కోటకు తీసుకుని వెళ్ళి ఓ ప్రపంచమంతటికి ఒక గొప్ప మహారాణిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అనాథ బిడ్డ, ఓ దేవుని ప్రజలు యూదా ప్రజలందరిని కూడా రక్షించడానికి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కుమార్తెగా దేవుడు ఇస్తేరును దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, అందుకనే బైబిల్ అంటుంది తల్లి తన బిడ్డను మరచునా, ఒకవేళ తల్లైనా మరచునేమో గాని నేను నిన్ను మరచిపోను. ఈరోజున ఎవరి ప్రేమ గొప్పది, ఎవరి ప్రేమ? ఈరోజు నువ్వు అనుకోవచ్చు నా భర్త ప్రేమ గొప్పదయ్యా, నా భార్య ప్రేమ గొప్పదయ్యా, నా పిల్లల ప్రేమ గొప్పదయ్యా, నా తండ్రి ప్రేమ గొప్పదయ్యా. గొప్ప ప్రేమ కొద్ది కాలమే, మనుషుల ప్రేమ కొంతకాలమే. అందుకనే పెద్దలు అంటారు అడ్డాల మీద అడ్డాల మీద ఉన్నప్పుడే కొడుకు కానీ గెడ్డాలు వచ్చినప్పుడు కొడుకు కాదంట.
అంటే కొడుకును కాళ్ళ మీద అడ్డం వేసుకున్నప్పుడు నా బంగారు కొండ నా ముద్దుల కొండ కరి గడ్డాలు వచ్చిన తర్వాత అమ్మ బాధపడుతున్నా నాన్న బాధపడుతున్నా జ్వరం వచ్చి 4 రోజులు పడుకున్నా ఈ రోజున పట్టించుకునే వారు ఉన్నారండి ఈ రోజుల్లో ఎక్కడో అరుదు కృతజ్ఞత లేని వారి వలె ఆనాడు బెత్సయిదా పట్టణం ఉన్నది మారు మనసు లేని పట్టణమగా ఉన్నది దేవుడు చేసిన ఉపకారాలను మరిచిపోయిన పట్టణమగా ఉన్నది అందుకనే ఆ గ్రుడ్డి వారిని చేయి పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి కృతజ్ఞత లేని వారి మధ్య ఓ దేవుని ప్రేమ లేని వారి మధ్య మారు మనసు లేని వారి మధ్య భ్రష్టులైపోయిన వారి మధ్య దుష్టులైన వారి మధ్య దేవునికి విరుద్ధమైన వారి మధ్యని ఉండవద్దు కుమారుడరా అని చెప్పి ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి అతను బాగు చేసి అతని కన్నులను తెరిచి దేవుడు అంటున్నాడు తిరిగి మరలా ఊర్లోనికి వెళ్ళొద్దు మరలా సహవాసములోనికి వెళ్ళొద్దు మరలా పాపిష్టి మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ఆ దుష్టుల మధ్యకు వెళ్ళవద్దు ఆ కీడు చేయి వారి మధ్యకు వెళ్ళొద్దు ఆ కృతజ్ఞత లేని వారి మధ్యకు నీవు వెళ్ళవద్దు ప్రత్యేకంగా ప్రభు కొరకు సాక్షిగా నీవు జీవించు ఈరోజున సమస్తమును చేయగలిగినటువంటి దేవునికి ఈరోజున నీకున్న సర్వస్వం దేవునికి అప్పగించుకుంటావా నీకున్న సర్వస్వం దేవుని చేతులకు అప్పగించుకుంటావా నీ బిడ్డల భారం నీ కుటుంబ భారం నీ ఉద్యోగ భారం నీ వ్యాపార భారం నీ ఆరోగ్య భారం ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అయ్యో ఇది నా వల్ల కాదు నీ వల్ల కాకపోవచ్చు మనుషుల వల్ల కావచ్చు కాకపోవచ్చు డాక్టర్ల వల్ల కాకపోవచ్చు చదువుతారు చూడండి మత్తయి సువార్త 19:26 మనుషులకు అసాధ్యమైనవి ఎవరి వల్ల సాధ్యం చదువుతారు చూడండి 19:26 చదువుతున్నారు యేసయ్య వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము కూడా సాధ్యమే మరి ఎలా సాధ్యమవుతుంది నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును కూడా సాధ్యమే లాజరు చనిపోయాడు 4 రోజులైపోయింది బ్రతికించడానికి వచ్చాడు యేసయ్య అడ్డుపడుతున్న మార్త ప్రభువా వద్దు ప్రభు ఆ రాయి తొలగించవద్దు నాయన ఆ రాయి తొలగిస్తే లాజరు చనిపోయి 4 రోజులైపోయింది కుళ్ళు కంపు కొడతాడు అప్పుడు యేసయ్య అంటున్నాడు మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూస్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా ఈ రోజున దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరా ఈరోజు నీకున్న కష్టాలను నీకున్న శ్రమలను ఈరోజు నీకున్న రోగాలను ఈరోజు నీకున్న పరిస్థితులను చూడవద్దు సమస్తమును చేయగలిగిన దేవుని చేతులకు నిన్ను నీవు అప్పగించుకో ప్రభు చిత్తానికి అప్పగించుకో దేవుని యొద్దకు రా ఆయనకు మొర్రపెట్టు ఆయన సన్నిధిలో ప్రార్థించు హృదయపూర్వకంగా నీ మనస్సును విప్పి ప్రభు యొక్క చిత్తానికి నువ్వు లోబడినట్లయితే హృదయపూర్వకంగా ఆయన ప్రేమించినట్లయితే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగినయా హల్లెలూయా యేసయ్య పేతును అడుగుతున్నాడు సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అవును తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయితే నా గొర్రె పిల్లలను మేపము అంటాడా మరలా అడుగుతున్నాడు సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరగదవు నా గొర్రెలను కాయము అంటాడా మొదటిగా నా గొర్రె పిల్లలను మేపము రెండవది నా గొర్రెలను కాయము మూడవసారి మళ్ళా అడుగుతాడు సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అప్పుడు పేతురు అంటాడు తండ్రి సమస్తమును నీవు ఎరిగిన వాడవు దేవునికి స్తోత్రం కలిగినయా నీవు సమస్తమును ఎరిగిన వాడవు అయ్యా మనుషులు నిన్ను ఎలా ప్రేమిస్తున్నారో ఎలాగో నిన్ను ఆరాధిస్తున్నారో మేము పాడే పాటల కంటే మేము చెప్పే సాక్ష్యాల కంటే మేము వేసుకున్నటువంటి బట్టల కంటే అయ్యా మా హృదయములో నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో మా క్రియలు మా కార్యాలు మా ప్రవర్తన మా నడవడిక మా ఆలోచనలే నీకు తెలియపరుస్తున్నాయ్యా దేవుని బిడ్డవైన నీవు దేవుణ్ణి ప్రేమించు వాడవైతే దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టు వాడవు కాదా
దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు. దేవుని ప్రేమించువారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టరు, దేవుని సన్నిధిని విడిచిపెట్టరు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టరు, దైవ సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టరు. కారణం ఏమిటంటే వారు ప్రేమించేది లోకాన్ని కాదు, వారు ప్రేమించేది భోజనాన్ని కాదు, వారు ప్రేమించే వారు సుఖాన్ని కాదు, వారు ప్రేమించేది వస్తు వాహనాలు కాదు. వారు దేవుని ప్రేమిస్తున్నారు గనక శ్రమలైనా నిందలైనా కష్టములైనా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు దేవుని ఆరాధిస్తూ యథార్థమైన హృదయంతో దేవుని స్తుతిస్తూ దేవుని బిడ్డలు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతారు. దేవునికి స్తోత్రం కలగనిగా, చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం అందరు కూడా. హల్లెలూయా హల్లెలూయా. మార్కు సువార్త 7:37 మనం చూసినట్లయితే యేసు ప్రభువును గురించి వ్రాయబడి ఉంది, ఆయన సమస్త రోగులను బాగు చేసే దేవుడు, సమస్త రోగులను బాగు చేసే దేవుడు. ఆయన సకల రోగులను ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు రెండు రకాలైన స్వస్థతలు, నెంబర్ 1 మొట్టమొదటిగా పాపము నుండి విడుదల. అందుకని ఓ పక్షవాతపు రోగిని యేసు ప్రభు దగ్గరకు మంచం మీద మోసుకొని వచ్చి ఇంట్లో ఖాళీ లేదు, ఒకట్లో ఖాళీ లేదు, ఆ యొక్క పెంకులు విప్పి ఆయన ఉన్న ఇంటిలోనికి పరుపుతోనే దింపినప్పుడు యేసయ్య అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ప్రభు దగ్గరికి వస్తే నెంబర్ 1 మొట్టమొదటి స్వస్థత పాపరోగాన్ని దేవుడు తొలగిస్తాడు. ఈ లోకంలో ఉండే డాక్టర్లు, ఈ లోకంలో ఉండే వైద్యులు శరీర సంబంధమైన రోగాలను బాగు చేయగలరు, కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే అటు శరీర సంబంధమైన రోగం, అటు పాప రోగాన్ని, అటు దురాత్మ శక్తులను, అటువంటి చేతబడి చిల్లంగి శక్తుల నుండి విడుదల లేక ఈరోజున ఎంతమంది పీడించబడుతూ ఉన్నారా. భయంకరమైన రాత్రులు పేడకలలు, విష సర్పాలు, భయంకరమైనటువంటి ఆ పీడకలల వల్ల రాత్రులు నిద్రలేక మరి జీవితంలో అలసి సలసిపోయి మనశ్శాంతి లేక ఎంతమంది కలవరంతో ఉన్నారో ఈ రోజున దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరా, ఎక్కడికి వెళ్తావు? భూత వైద్యుల దగ్గరకా, మాంత్రికుల దగ్గరకా, లోకంలో ఉండే వైద్యుల దగ్గరకా? ఆశ అనే రాజును గురించి వ్రాయబడింది, పాదముల్లో జబ్బు పుట్టినందున దేవుణ్ణి ఆశ్రయించటం మాని వైద్యులను ఆశ్రయించాడు. అంటే మందులు వేసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం తప్పు కాదు, నువ్వు ఆధారపడవలసింది దేవుడి మీద. ఎందుకు తెలుసా? స్వస్థతనిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, జీవం పోసేవాడు ఎవరు చెప్పండి? యేసయ్య. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. డాక్టర్ని అడుగు, అయ్యా డాక్టర్ గారు మీరు మంచి వైద్యం చేస్తున్నారు, గ్యారంటీగా బతుకుతారా అంటే ఆయన ఒకటే అంటాడు, అమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వైద్యం నేను చేస్తాను, భగవంతుడే ఆయుష్ పోయాలి. నిజమే, మరణ జీవాలు దేవుని వశములో ఉన్నాయి. ఈ కోవిడ్ వల్ల ఎంతమంది ఈ 7 నెలలకి ఎంతమంది చనిపోయారు? డబ్బున్నవారు, మేధావులు, చదువుకున్నవారు, జ్ఞానవంతులు, చిన్న వయసు 35-30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎంతమంది? ఈరోజున దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరా, ఎందుకు దేవుడు ఇంకా నిన్ను నన్ను సజీవుల లెక్కల్లో బ్రతికి ఉంచాడు అంటే ఇంకా ఏమి తింటామా, ఏమి త్రాగుదామా, ఇంకా సినిమాలు చూస్తావని, సీరియల్లు చూస్తావని, లోకంలో తిరుగుతావని, భ్రాంతి కొట్టుకు వెళ్తావని, సారా కొట్టుకు వెళ్తావని, పేకాట ఆడుతావని, లోకంలో ఇంకా పాపిష్టి కార్యాలు జరిగిస్తావని కాదు, దినములు చెడ్డవి గనక ఇక నుండైనా సమయాన్ని పోనీయక అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో నడుచుకోవాలి. ప్రభు చేతులకు మనలను మనం అప్పగించుకుందా. మేలు కలుగుటకై సమస్తమును జరిగించే దేవుడు, సమస్త కార్యములను జరిగించే దేవుడు ఆయన. అందుకని ఆ యొక్క రోగిని, ఆ గుడ్డివాణ్ణి ముట్టినప్పుడు సమస్తమును కూడా కుదర్చబడి, అప్పటి వరకు కూడా అతని జీవితంలో ఎన్నో సమస్యలతో నలిగిపోయాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు పాదాల సన్నిధికి వచ్చి ఆయన చేతులకు నీ చేతులను అప్పగించి ఆయన నడిపింపునకు నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే ఆయన నిన్ను లోకము నుండి, పాపము నుండి, చెడుతనము నుండి, దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి, కృతజ్ఞత లేని ఆ భయంకరమైన బలత్కారుల నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చి అతి త్వరగా యేసయ్య మన కొరకై త్వరగా రాబోతుండగా ప్రభు రాకడకై దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు.
ఈ రోజున నీకున్న సర్వస్వం నీకున్న సమస్తం దేవునికి అప్పగించుకుంటావా? ప్రభు చేతులకు అప్పగించుకుంటావా? ఇంకా లోకములు పాపములు చెడుతనములు అవిధేయుడిగా మారు మనసు పొందకుండా ఇంకా బాప్తిసం పొందకుండా రక్షణ పొందకుండా మందిరానికి వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థనకు నాకు తెలుసు నేను సీనియర్ మోస్ట్ విశ్వాసం అనుకుంటున్నావు, కానీ పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నావు కానీ నీ హృదయములు ఇంకా దేవునికి చోటు లేదేమో, దేవుని ప్రేమ నీలో లేదేమో, దేవుని భయం నీలో లేదేమో. ఆ బండ కింద ఆ యేసుక్రీస్తు అనే ఆ సజీవమైన బండ కింద ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నా కానీ దేవుని సేవకుడు ఎన్నో సార్లు ఓ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నా కానీ ఆ మొండి హృదయం ఆ బండ హృదయం ఆ భయంకరమైన చెడు హృదయం నీలో నుండి ఇంకా తొలగిపోకుండా నీ బ్రతుకులో ఇంకా చెడుతనము పాపము ఉంటే ఈరోజే గొర్రె పిల్ల రక్తములు యేసు రక్తములు నీ పాపములన్నీ కూడా కడిగి వేసుకో. నీ చూపుల్లో నీ నడకలో నీ పడకలో నీ తలంపుల్లో అయ్యా ఈరోజు నన్ను పరిశుద్ధంగా కడుగు నాయన, నా ఇంటి మీదకి నా ద్వారా నా పిల్లల మీదకి శాపం రాకూడదు, నా కుటుంబం మీదకి ఆ శాపం రాకూడదు అయ్యా, అనాయే నేను చేసిన ఆ పాపిష్టి పనుల వల్ల నా పిల్లల పిల్లలకు శాపం రాకూడదు, నా పిల్లల పిల్లల పిల్లలు దీవించబడి రక్షించబడి వారు నా బిడ్డలు నా దేవుని మందిరములో ఒక బలమైన స్తంభముల వలె నా దేవుని కొరకు ఒక బలమైన సాక్షుల వలె నేను నా పిల్లలు ఉండాలయ్యా, నీ చేతులకి అప్పగించుకుంటాను యేసయ్యా, సమస్తమును చేయవాడు యేసయ్యా, సమస్తమును ఆయన మూలంగా కలిగాను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈ రోజున నీ జీవితంలో బలహీనతల అనారోగ్యముల సమస్యల శోధనల యేసయ్యకి నీ హృదయాన్ని ఇంకెవ్వలేదా? దేవుని సన్నిధిలో ప్రభుని అడుగు, ప్రభువా నా జీవితాన్ని అప్పగించుకుంటాను, నా హృదయాన్ని అప్పగించుకుంటాను. రండి మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరా, ఏ విషయములు కూడా నీవు కలవరపడవద్దు, ఏ విషయములు కూడా నువ్వు దుఃఖించవద్దు, ఏ విషయములు కూడా నువ్వు నిరుత్సాహపడవద్దు. సమస్తమును చేయగలిగిన దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మని వానికి నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే సాధ్యమే, సమస్తమును కూడా సాధ్యమే, ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. నీవు నమ్ముతే విశ్వాసముంచితే ఈ రోజున ప్రభు చేతులకు నిన్ను అప్పగించుకుంటే నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరూ కూడా మోకరించండి, రెండు చేతులు పైకెత్తుదాం. అందరూ కూడా ఎక్కడున్న వారు అక్కడ మోకరించి, యేసయ్యా ఈ రోజున నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకుంటాను యేసయ్యా, ఇంకా నాలో పాపమున్నది, ఇంకా నాలో చెడుతనమున్నది, ఇంకా నాలో లోకపు ఆచారాలు ఆ సాంప్రదాయాలు ఐహిక విచారాలు ఆ సోమరితనం ఆ నిద్రమత్తు ఆ లోకాశలు ఆ మోహపు చూపులు ఆ కామపు కార్కు కోర్కెలు నాలో ఇంకా చావలేదయ్యా. పులిపిండి కొంచెముగా ఉంటే మొత్తంతా పులియజేస్తుంది, ఇంకా నీలో ఏ పులిపిండి ఉన్నది? దేవుడు సమస్త కార్యాలను నీ పట్ల చేయటానికి, నీలో ఉన్న సమస్త రోగములను మానపడానికి, నీ కుటుంబంలో ఉన్న సమస్త ఆ అప్పులు ఆర్థిక ఇబ్బందులు తీర్చడానికి దేవుడు తన వాక్యాలను విప్పబోతూ ఉన్నాడు, తన గుప్పెలు విప్పబోతున్నాడు, నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, నీ బిడ్డలను దీవించబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు, నీ కుటుంబంలో నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నాడు, నీ బ్రతుకులో ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను నీవు దేవుని చిత్తానికి అప్పగించుకో.
సమీపాన ఉండి ఎంతమంది అయితే ఈ రోజు నీ వాక్యం విన్నారు అయ్యా ఆనాడు బెత్సయిద పట్టణం వలె కృతజ్ఞత లేని వారి వలె మా జీవితాల ఉండకండా ఎన్నో మేళ్ళు మా పట్ల చేసిన ఎన్ని ఉపకారాలు చేసిన ఎన్ని గొప్ప దీవెనలు మేము పొందుకుంటూ ఉన్నా అయ్యా నాయనా దేవుని భయము లేకుండా దేవునికి లోబడకుండా దేవుని చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకోకుండా అయ్యా ఇంకా లోకములు పాపములు చెడుతనములు దుష్టత్వములు అయ్యా ఇంకా ఆ పాపిష్టి మనుషుల సహవాసములోనే ఉండిపోయి ఉంటే యేసు నామములు ప్రతి ఒక్క బిడ్డ నాయనా ఆ పాపపు బంధకాల నుండి విడుదల పొందుకొందరు గాక నాయనా ఆ లోక బంధకాల నుండి విడుదల పొందుకొందరు గాక నాయన ఆ చీకటి సహవాసాల నుండి విడుదల పొందుకొందరు గాక యేసు రక్తములు గొర్రె పిల్ల రక్తములు మా పాపములను మా జీవితాలను ఆ హృదయాలను పరిశుద్ధంగా కడుగుకొని నాయన అతి త్వరగా మా కోసమై మేఘారూఢుడవై రాబోతుం నాయన మమ్మలను నీతో కూడా సదాకాలము నీతో ఉండటానికి నివాసమును మా కోసమై సిద్ధపరచి ఆ గొర్రె పిల్ల విండు పెండ్లు విందుకై మమ్మలను తీసుకుని వెళ్ళుటకై మా కొరకై త్వరగా రాబోతున్న నీ రాకడకై ప్రతి ఒక్కరు సిద్ధపడుదురుగాక నాయన వాక్యం ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ జీవితంలో నాయన అలాగే లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారు అయ్యా ఈ రోజున ఎంతమంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉపవాసమంతో నీకు మొరకు పెట్టుకుంటూ ఉన్నారు బిడ్డలను బలపరచండి అయ్యా ఉపవాసం ఉండాలని ఆశ ఉన్నప్పటికీ అయ్యా ఈ శారీరకమైన బలహీనతల వల్ల ఎంతమంది ఉపవాసాలు ఉండలేకపోతూ ఉన్నారు యేసు నామములు వారి ప్రాణాత్మ దేహాలు బలపరచబడుదురుగాక నాయన మరలా నీ శక్తితో నింపబడుదురుగాక మరలా నీ బలముతో నింపబడుదురుగాక ఏ తెగులు ఏ రోగం ఏ వ్యాధి ఏ బాధ బిడ్డలను శోధిస్తూ బాధిస్తూ ఆ అపవాది దుష్టుడు శోధిస్తూ ఉన్నారు నజరేయుడైన యేసు నామములు ఇప్పుడే నీ వాక్యము వెల్లడి అగుతుండగా స్వస్థత కలుగునుగాక నాయన చేతులెత్తి చప్పట్లు కొడుచు అయ్యా నిన్ను మహిమపరచుచు ఉండగా ఆరాధిస్తూ ఉండగా యేసు నామములు విడుదలను మీరు దయచేయండి మూయబడిన గర్భాలను మీరు తెరవండయ్యా గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుపేమండయ్యా చంటిబిడ్డ తల్లులను వృద్ధులను బాలింతలను కాపాడండి ప్రభువా ఈ భయంకరమైన కరోనా వైరస్ తెగులు యేసు నామములో మా దేశము మా రాష్ట్రము మా పట్టణాల నుండి నిర్మూలమైపోవునుగాక నాయన ఈ తెగుళ్ళు యేసు నామములో నిర్మూలమైపోవునుగాక నాయన మేమందరం కలిసి స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకొనటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో ఎంతమంది నలిగిపోతూ ఉన్నారు యేసు నామములో ఆ రుణ బంధకాల నుండి విడుదల కలుగునుగాక నాయన అయ్యా 5, 6, 7 నెలలుగా ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక పనులు లేక కుటుంబాలు ఎన్నో అవస్థలు నాయన సహాయం చేయండి తండ్రి కృప చూపించండి అయ్యా సహాయం చేసి ఆదరించండి నాయన ప్రపంచ పరిస్థితులు దేశ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి నాయన ప్రజలు ఇప్పటికైనా పశ్చాత్తాపపడి నీ తట్టు తిరిగి మారు మనసు పొంది కృతజ్ఞత హృదయాలతో నిన్ను ఆరాధించుటకు నీ కృపను దయచేయమని కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి అందరూ బిగ్గరగా ఆమేన్ అని చెబుదామా ఆమేన్ అందరూ లేచి నిలబడదాం ఆశీర్వాదం తీసుకుందాం గమనించండి 3వ ఆదివారం బాప్తిస్సాలు ఉన్నాయి ఈ ఆదివారం కాక పై వచ్చే ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడే బా